జాయ్ ఆఫ్ మీనింగ్స్కి తిరిగి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు మనం ఆర్సన్ అంటే ఏంటో చూద్దాం. ఆర్సన్ అంటే ద క్రైమ్ ఆఫ్ ఇంటెన్షనలీ స్టార్టింగ్ ఏ ఫైర్ ఇన్ ఆర్డర్ టు డ్యామేజ్ ఆర్ డిస్ట్రాయ్ సంథింగ్ ఎస్పెషల్లీ ఏ బిల్డింగ్ ఆర్ వెహికల్. అంటే ఏదైనా కావచ్చు, ముఖ్యంగా భవనాలని, వెహికల్స్ అంటే వాహనాలకు ఇంటెన్షనల్లీ అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా నిప్పు అంటిస్తే, నిప్పు అంటించే క్రైమ్ని, నేరాన్ని, ఆ అఫెన్స్ని ఆర్సన్ అని అంటారు. ఎవరైనా బిల్డింగ్స్ కానీ, వెహికల్స్ కానీ, పశువులు ఉండే దొడ్డి ఉంటుంది కదా వాటికైనా కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్కి అయినా కానీ, వేటికైనా ఉద్దేశపూర్వకంగా కావాలని బస్సెస్కి కానీ, ఎప్పుడైనా స్ట్రైక్స్ జరిగినప్పుడు, ఆందోళనలు జరిగినప్పుడు బస్సెస్కి, లారీస్కి, ఏవి కనిపిస్తే అవి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి నిప్పంటిస్తారు ఆందోళనకారులు, వాళ్ళు దాన్ని ఆర్సన్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ డెలిబరేట్లీ సెట్ యువర్ ఓల్ హౌస్ అండ్ ఫైర్ టు కలెక్ట్ ద ఇన్సూరెన్స్ మనీ, యూ హ్యావ్ కమిటెడ్ ఆర్సన్. అంటే డెలిబరేట్లీ అంటే ఇక్కడ ఇంటెన్షనల్లీ, డెలిబరేట్లీ అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా. మన హౌస్కి ఇన్సూరెన్స్ చేపించుకోవచ్చు కదా, ఒకవేళ దానికి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఇంటికి ఇన్సూరెన్స్ మనీ వస్తుంది. అయితే ఎవరైనా కావాలని వాళ్ళ ఇంటికి వాళ్ళే నిప్పు అంటించుకొని ఇన్సూరెన్స్ మనీ కోసం, అప్పుడు మనం ఏమనొచ్చు, దట్ దే హ్యావ్ కమిటెడ్ ఆర్సన్ అని అనొచ్చు. అలా ఎవరైనా చేస్తారా? అసలు ఎవరు చేయరు, అట్లా చేయొద్దు, చేస్తే జైల్లోకి వెళ్తారు. తెలుగులో ఆర్సన్ని గృహదహనము అని అంటారు. అంతే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లనేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.